ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. ప్రేమ నమ్మకం గల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు. ఈరోజు నాతో మాతో మాట్లాడండి, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి, మేము పొందుకోవాల్సిన ఆత్మీయమైన ఆహారాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నాం నాయన. నన్ను మరుగుపరచండి, మీ మాటలు మాకు తెలియచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథం 11:28. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ప్రొవెర్బ్స్ 11:28, రైషియస్ షల్ ఫ్లరిష్ యాజ్ ఎ బ్రాంచ్. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అనే వాగ్దానం దేవుడు ఈరోజు మనకిచ్చాడండి. అయితే ఒక్కసారి మనం వాక్యం చూసినట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి రోమా 3:23 మనం చూస్తాం కదా. మానవలమైన మనందరం కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు తన విలువైన రక్తంని మన కొరకు చిందించి తన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చాడండి. రోమా 3:24 చూసినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారని వాక్యం సెలవిస్తా ఉంది. మరి నీతిమంతులు ఎలా ఉంటారంట, చిగురాకు వలె వృద్ధి నొందుదురు. మనం చూస్తాం కదండి, చెట్టు పెరగాలి అంటే ఆ చెట్టులో ఆకులు వస్తుంటాయి, అవి చాలా చిగురాకుగా ఉన్నవే మరి ఆకులాగా మారుతాయి. కాబట్టి ఒక చెట్టు చిగురిస్తుంది అంటే అర్థం ఏంటంటే అది ఫలిస్తూ ఉంది. మరి నీతిమంతులు ఎలా ఉంటారంటున్నారు దేవుడు, చిగురాకు వలె అంటే ఒక చిన్న చిగురాకు స్టార్ట్ అయితేనే అది ఆకుగా మారుతుంది, అదే చెట్టుగా ఆ చెట్టులో తయారవుతూ ఉంటుంది కదా. ఒక చెట్టు వృద్ధి పొందుతుంది, అది ఫలిస్తుంది ఆకులు బట్టి, దాంట్లో వచ్చే ఫలాలు బట్టి మనం చెప్తాం కదా. సో నీతిమంతులు కూడా ఎప్పుడు వృద్ధి చెందుతూనే ఉంటారండి, ఎక్కడ వాళ్ళకి దేవుడు బ్రేకప్ అనేది లేకుండా అభివృద్ధిని ఇస్తూనే ఉంటాడు. మరి ఎవరు నీతిమంతులు అంటే, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ కూడా నీతిమంతులుగా ఉన్నారంటే, మనం ఈరోజు ఏసైన నమ్ముకున్నాం, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఈరోజు మనమందరం ఏ విధంగా ఉన్నాము అంటే, చిగురాకు వలె వృద్ధి నొందే వాళ్ళుగా ఉన్నాం. దేవుడు మనం ఎప్పుడు ఫలించాలి, అభివృద్ధి చెందాలనే దేవుడు ఎప్పుడు ఆశపడతాడు. ఎందుకంటే ఆది కాండంలో మనం చూస్తాం, ఆదాము అవ్వను దేవుడు బ్లెస్ చేసినప్పుడు మీరు ఫలించండి, మరి భూమిని నిండింప చేయండి అన్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు ఫ్లరిష్ కావాలని చూస్తాడండి, మనం ఎప్పుడు అభివృద్ధి అనే దిశగా వెళ్ళాలనేది దేవుడి యొక్క గొప్ప సంకల్పం. దేవుడు మన జీవితాల్లో అభివృద్ధిని ఇస్తున్నప్పటికి కూడా చాలాసార్లు మనం తీసుకోలేని వాళ్ళుగా ఉంటామండి. ఎందుకంటే సాతాను చేతిలో మన జీవితాలు ఉంటాయి కాబట్టి దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా సాతాను మన జీవితాల్లో చాలాసార్లు అడ్డొస్తుంటాడు. మనం దేవుడి దగ్గర నుంచి ఏమీ పొందుకోకుండా తిరిగి మనము దేవుడిని దూషించే విధంగా చేయడమే సాతాను మన పట్ల పెట్టుకున్న గొప్ప టార్గెట్ అన్నమాట. మనం కొంచెం దాంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చాలా విషయాల్లో ఆశీర్వదిస్తూ ఉంటాడు. చిన్న చిన్న ఉద్యోగంలో చేరారు, మంచిగా దేవుడు దాంట్లో మనల్ని అభివృద్ధి చేస్తున్నాడు, కొంచెం కొంచెంగా ఎదుగుకుంటూ పైకి వెళ్తున్నాము, ఒక మంచి స్థాయికి మనల్ని దేవుడు చేరుస్తాడు. కానీ సాతాను అన్నట్లు చెప్తుంటాడు అనమాట, ఆను బాగా లంచాలు తీసుకో, వాళ్ళని మోసం చెయ్యి, వీళ్ళ దగ్గర డబ్బు తీసుకో, ఇంకా నువ్వు అభివృద్ధి చెందుతావు, ఇంకా నువ్వు గొప్పవాడవైపోతావు, వాళ్ళకి అన్యాయం చేయి, వీళ్ళకి మోసం చెయ్యి, నీ డబ్బులన్నీ నువ్వు సమకూర్చుకో, నువ్వు బ్యాంకు బ్యాలెన్సెస్ పెట్టుకో అని చెప్పి సైతాన్ మనల్ని ఏం చేస్తారంటే తప్పు దారి పట్టిస్తుంటాడు అనమాట. మనల్ని అభివృద్ధి పరిచేది దేవుడు అండి, కానీ మనల్ని కృంగదీసేది, మనల్ని కిందికి పడిపోయేలాగా చేసేది సాతాను. దేవుడు ఇచ్చే అభివృద్ధి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క మెట్టు ఇస్తుంటాడండి దేవుడు. ఎవరిని ఆల్ ఆఫ్ సడన్ తీసుకుపోయి దేవుడు ఎప్పుడు పైకి కూర్చిపెట్టాడండి. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, మనం ఒక్కొక్క మెట్టు వెక్కుతూ ఉన్నప్పుడే మనం రీచ్ అవ్వాల్సిన గోల్ని రీచ్ అవుతాం. కానీ సాతాను అలా కాదు. సాతాను ఏం చేస్తాడంటే ఉన్నట్లుండి నేను అమాంతంగా పైన కూర్చిపెడతాడు, అమాంతంగా కిందికి తోసేస్తాడు. కానీ ఈరోజు చాలామందికి ఇష్టమైనది ఏంటంటే, వెంటనే ఒక్క రోజులోనే మేము ధనవంతులు అయిపోవాలి, ఒక్క రోజులోనే నేను పెద్ద ఆఫీసర్ అయిపోవాలి, ఒక్క రోజులోనే నేను ఒక కంపెనీ కొనేసేయాలి, ఇలాంటి ఆలోచనల వల్ల సాతాను వాళ్ళని పట్టుకొని శోధిస్తున్నాడు.
దేవుడు బిడ్డలుగా మనం తెలుసుకోవాల్సింది ఒకటే అండి. ఒక తల్లి గర్భంలో ఒక బిడ్డ రూపించబడడానికి 9 మంత్స్ తీసుకుంటుంది, 10 మంత్స్ తీసుకుంటుంది ఒక బిడ్డ బయటికి రావడానికి. మరి ఒక రోజులో దేవుడు ఇవ్వలేడా? ఇవ్వగలడు, కానీ అదొక ప్రాసెస్. దేవుడు యొక్క సృష్టిలో ఒక భాగం, అది ఒక అద్భుతమైన అనుభూతి. మరి ఇవన్నీ పొందుకోవడానికి తల్లి బిడ్డ మధ్య దేవుడు ఏర్పరిచిన గొప్ప బంధం. అయితే ఇవంతా కూడా మరి మనం చూస్తున్నప్పుడు సమయం తీసుకుంటుంది. మరి ఒక బిడ్డ రూపించబడడానికి సమయం తీసుకుంటుంది. మరి ఇవన్నీ ఒక మనం పెరగడానికి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్క మంత్, ఒక్కొక్క మైల్ స్టోన్ దాటుకుంటూ ఏ మంత్లో ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ బిడ్డ పెరుగుతాడు. అంటే ఆ బాల్యంలో బిడ్డ ఒక్కొక్క స్టేజ్ నుంచి ఎదుగుతూ ఎదుగుతూ పెద్దవాడవుతాడు. మరి ఆల్ ఆఫ్ సడన్గా మరి యవనస్తుడిగా ఏ బిడ్డ కూడా పుట్టాడు కదండి. కాబట్టి దేవుడి కార్యాలు ఆల్ ఆఫ్ సడన్ జరగాలని, లేకపోతే ఉన్నట్లుండి నేను గొప్పవాడు అయిపోవాలని ఎప్పుడూ ఆశించకూడదు. ఎందుకంటే దేవుడి కార్యాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్క మెట్లో ఒక్కొక్క విధంగా ఉంటాయండి. దేవుడు మనల్ని ప్రతి రుచి చూడాలనుకుంటాడు. ప్రతిదీ కూడా మనం అనుభవిస్తూ అనుభవాల ద్వారా, అనుభూతుల ద్వారా నేర్చుకుంటూ ముందుకు పోవాలి. అనుభవాలే ఇతరులకి పాఠాలాగా మారాలి. మనం ఇతరులకి ఆదరణ కలిగించే వాళ్ళుగా ఉండాలండి. మనం నష్టపోకపోతే నష్టంలో ఉన్న వారిని ఆదరించలేము. మనం కష్టాల గుండా వెళ్ళకపోతే కష్టంలో ఉన్న వాళ్ళకి కష్టం మనకి తెలియదండి. సో ఇవన్నిటి గుండా దేవుడు మనల్ని తీసుకువెళ్ళి మనకి నేర్పిస్తున్న పాఠాలు ఇతరులకి ఆదరణ కలిగిస్తాయి. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మన జీవితంలో జరుగుతున్నప్పుడు సాతాన్ మనల్ని శోధిస్తుంటాడు. ఇంకెన్ని రోజులు నువ్వు ఇలానే ఉంటావా, ఇంకా నువ్వు ముందుకు పోవా, ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ఈ ప్లేస్లోనే ఉంటావా అని చెప్పి మనల్ని నిరాశపడుస్తుంటాడు. మనము కృంగిపోయేలాగా మనల్ని చేస్తుంటాడు సాతాన్. కానీ ఎక్కడ కృంగిపోవద్దండి. నీతిమంతులు ఎప్పుడు చిగురిస్తారు, చిగురాకుటి వలె ఎప్పుడు వాళ్ళు ఫలించేవారుగా ఉంటారు. కానీ ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆలస్యం అనేది అభివృద్ధికే మనకి దేవుడు సహాయం చేస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి. కాబట్టి సాతాను మాటలకు లొంగొద్దండి. సాతాను మాటల్ని వినకుండా మరి ఎక్కడైతే చిన్న పనిలో కానీ మనం నమ్మకంగా ఉండాలండి. దేవుడి కోసం చిన్న పనిలో అయినా కూడా మనం విశ్వసనీయతను చూపించాలి. అప్పుడే మనం గొప్పవారిగా ఫలిస్తాము, అభివృద్ధి చెందుతాము. మరి కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు అన్ని విషయాల్లో వాళ్ళని ఆశీర్వదిస్తాడు. మరి ఏసేపు జీవితాన్ని మనం చూస్తాం కదండి. ఏసేపు ఎన్నో మరి శ్రమల గుండా వెళ్తాడు. ఐగుప్తికి బానిసగా అమ్మబడతాడు. 44 ఇంట్లో ఒక బానిసగా బతుకుతాడు. కానీ అదే ఇంట్లోనే మళ్ళీ ఇంటి మీద అధికారాన్ని పొందుకుంటాడు. చేయని నేరానికి తప్పుకి బలి అయిపోయి జైల్లో శిక్షణ అనిపిస్తాడు. మరి ఆ శిక్షను పొందుకొని కూడా మరి ఆ జైలు పైన కూడా అధికారిగా దేవుడు అతన్ని నియమిస్తాడు. ఆ తర్వాతనే దేవుడు దర్శించినప్పుడే మరి ఐగుప్తికి ప్రధానమంత్రిగా దేవుడు చేస్తాడు. ఈ పరిస్థితులు అన్నిటి గుండా వెళ్ళిన తర్వాత మాత్రమే దేవుడు మరి ఏసేపును ఒక గొప్ప ప్రధానమంత్రిగా ఐగుప్తు మీద నియమించాడండి. మరి ఒక బానిసగా వెళ్ళినటువంటి ఏసేపు మరి అంత గొప్ప ప్రధానమంత్రిగా అవ్వడం అనేది చిన్న విషయం కాదు కదా, అది వేరే దేశంలో. కానీ దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే దేవుడు యోసేపుకు తోడైనాడు. అట్లాని శ్రమలు రాలేదా అంటే అన్ని చోట్ల శ్రమలు అనుభవించుకుంటూ వచ్చాడు. నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా నిందలు అనుభవించాడు, వేదనలు అనుభవించాడు. అయినప్పటికీ విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుణ్ణి దూషించలేదు. ఆ విశ్వాసం అనేది అంతిమంగా గెలిచిండేది. మరి యోసేపు బానిసత్వంలో నుంచి బానిస అనే వ్యక్తి ప్రధానమంత్రిగా మారడం, అంతేకాకుండా ఆ దేశ ప్రజలకి చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా కరువులో ఆహారాన్ని పంచిపెట్టే వ్యక్తిగా దేవుడు చేశాడండి. అవునండి, నీతిమంతులు ఫలింపజేస్తారు, ఫలించేవారుగా ఉంటారు. ఇతరులను కూడా ఫలింపజేసేవారుగా కూడా ఉంటారు. మోసాల ద్వారా, అన్యాయం చేయడం ద్వారా, మరి లేకపోతే తప్పు మార్గములలో ఉండడం ద్వారా మనకి అభివృద్ధి అనేది అస్సలు ఉండదు. కాబట్టి దేవుడి బిడ్డలుగా మనం నీతిమంతులుగా చిగురాకుల వలె వృద్ధి పొందాలి అంటే కంపల్సరిగా మన జీవితాలని ఏసే చేతిలో పెట్టాలి అండి. ఏసేపుకు తోడైన దేవుడు బానిసత్వంలో నుంచి ఏ విధంగా ప్రధానమంత్రిగా చేశాడో, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నావో, ఒకవేళ నువ్వు మంచి చేస్తూ కూడా అన్యాయంగా హింసించబడుతుంటే, బాధపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే కూడా దేవుడు నీతో ఉన్నాడండి. ఏసేపుకి సహాయం చేసిన దేవుడు, ఏసేపుకి తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీకు నాకు తోడుగా ఉన్నాడు. మరి విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని స్వీకరించుకుందాం. పరలోకమందున తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారన్నారు ప్రభు. మరి మీ శ్వాసంతో నీ సన్నిధికి వస్తున్నాం. ఈరోజు నీతిమంతులుగా ఉండడాన్ని బట్టి హింసలు, వేదనలు, ఇబ్బందులు ఎదురవుతున్న నిబిడలందరికీ ప్రభువును సహాయం చేసి పరిస్థితుల్లో తండ్రి విజయాన్ని ఇవ్వమని, ధైర్యాన్ని ఇవ్వమని, నీతిమంతులుగా చిగురించే కృపను ఇవ్వమని ఏసునామను ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.